ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు పేదలకు సంబంధించి మరొక అద్భుత నిర్ణయం తీసుకున్నారు అయితే గత ప్రభుత్వం పెండింగ్లో పెట్టేసిన బకాయిలు ఏవైతే ఉన్నాయో ఆ బకాయిలన్నింటినీ కూడా ఇప్పుడు ఈ ప్రభుత్వం చెల్లించబోతుంది అంటే పేద ప్రజలు ఎటువంటి ఇబ్బందులు ఎదుర్కోకూడదనే ఉద్దేశంతో జగన్మోహన్ రెడ్డి గారు ఈ నిర్ణయం తీసుకున్నారు అంటే ప్రధానంగా ఇళ్లకు సంబంధించి అంటే గత ప్రభుత్వం పెండింగ్లో పెట్టిన ఇళ్ల బకాయిలు ఏవైతే ఉన్నాయో వాటిని వెంటనే ఇమీడియట్గా చెల్లించాలి అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు ఆదేశాలు జారీ చేయడం అంటే అధికారులకు ఇప్పటికీ దీనికి సంబంధించి కొన్ని మార్గదర్శకాలు కూడా జారీ చేసింది ప్రభుత్వం ఈ నిర్ణయం వల్ల దాదాపు మూడు లక్షల ముప్పై ఎనిమిది వేల నూట నలభై నాలుగు మంది ఇప్పుడు ప్రయోజనం పొందబోతున్నారు పదమూడు వందల ఇరవై మూడు కోట్ల రూపాయల పెండింగ్ నిధులను ప్రభుత్వం ఇప్పుడు విడుదల చేయబోతుంది ఎందుకంటే రేపు ఆల్రెడీ జూలై ఎనిమిదో తేదీన వైఎస్ఆర్ పుట్టినరోజు సందర్భంగా దాదాపు ఇరవై ఏడు లక్షల ఇళ్ల స్థలాల పట్టాలు పంపిణీకి మార్గం సుగమం చేశారు దానికి సంబంధించి ఆల్రెడీ కసరత్తు కూడా మొదలుపెట్టారు ఎక్కడైతే వాళ్ళకి ఇళ్ల స్థలాలు కేటాయించాలనుకున్నారో ముందు పేదలందరికీ అక్కడే ఇప్పుడు ఇళ్ల స్థలాలు కేటాయించేలాగా అలాగే ఈ కార్యక్రమం జరిగేటప్పుడు ప్రతి ఒక్కరూ కూడా ఖచ్చితంగా భౌతిక దూరం పట్టి పాటించాలి సోషల్ డిస్టెన్స్ పాటిస్తూ ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలి అని చెప్పి కూడా అధికారులకు ఆదేశాలు జారీ చేయడం అలాగే నాణ్యతా ప్రమాణాల విషయంలో అలాగే ఇల్లు నిర్మించే విషయంలో ఇళ్ల స్థలాల పట్టాలు పంపిణీ చేసిన తర్వాత ప్రభుత్వమే అవసరమైతే వాళ్ళకి ఇల్లుని కూడా నిర్మిస్తుంది రుణాలు కూడా ఇప్పిస్తుంది అలాగే పూర్తిగా ప్రభుత్వం ఆ ఇళ్ల స్థలాల పట్టాలు ఏవైతే ఉన్నాయో వాటికి వాళ్ళ పేరు మీద రిజిస్ట్రేషన్ చేసి మరి ఇచ్చే ఆలోచనలో ఉంది కాబట్టి ఐదేళ్ల తర్వాత వాళ్ళు అవసరమైతే వాటిని అమ్ముకునే వెసులుబాటు కూడా కల్పించింది ఇటువంటి నేపథ్యంలో ఇల్లు ఎంత సక్రమంగా ఉండాలి నాణ్యతా ప్రమాణాల విషయంలో ఎటువంటి నిర్ణయాలు తీసుకోవాలి అనే దాని మీద అధికారులకు కొన్ని మార్గదర్శకాలు జారీ చేశారు జగన్మోహన్ రెడ్డి గారు హాలుకు సంబంధించి కిచెన్కు సంబంధించి వరండాకు సంబంధించి నిర్మించబోయే టాయిలెట్కు సంబంధించి వీటి అన్నింటి విషయంలో కూడా కీలక నిర్ణయాలు తీసుకోవాలి ఎక్కడా కూడా ఈ నిర్మించబోయే కాలనీలు ఏవైతే ఉన్నాయో అక్కడ ఎటువంటి మౌలిక వస్తువుల ఇబ్బంది ఏర్పడకూడదు అని అనేది చాలా స్ట్రిక్ట్గా చెప్పిన మాట అంటే ఓవరాల్గా ఈ ఇళ్ల స్థలాల పట్టాల పంపిణీ అనేది మునిపెన్నడు జరగని విధంగా ఇంతవరకు ఏ ప్రభుత్వం చేయని విధంగా ఒక అతిపెద్ద పండగలా జరగబోతోంది ఈ నేపథ్యంలోనే దీనికి సంబంధించి ఆల్రెడీ కసరత్తు మొదలు పెట్టారు దశల వారీగా ఇవ్వబోతున్నారు మొదటి విడతలో పదిహేను లక్షల ఇళ్లను పంపిణీ చేయబోతున్నారు అయితే అయితే ఈ మొదటి విడతలో ఇచ్చే ఇళ్ల సంఖ్యను కూడా పెంచాలి అని చెప్పి అంటే నెల్లూరు కర్నూలు విశాఖ జిల్లాల్లో ఇచ్చే ఇల్లు ఏవైతే ఉన్నాయో వాటిని పెంచే విధంగా కూడా నిర్ణయం తీసుకోవాలని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు అధికారులకు ఆదేశాలు జారీ చేయడం మొత్తానికి ఇది ఒక అతి పెద్ద పండగగా జరగబోతోంది పేద ప్రజలందరికీ వాళ్ళ సొంత ఇంటి కళ సాకారం కాబోతుంది అది కూడా జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో ఒక రకంగా ఇది పేద ప్రజలందరూ స్వాగతిస్తున్న అంశం జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్న నిర్ణయాన్ని వాళ్ళందరూ హర్షిస్తున్న పరిస్థితి అయితే క్లియర్గా కనిపిస్తోంది